లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో రుణమాఫీ ఒకేసారి చేయాలని ప్రతిపక్షాల డిమాండ్ తో ఏకీపిస్తారా అంటే 64% మంది అవునని 36% మంది కాదంటున్నారు. ఇక కొత్త జిల్లాల ప్రతిపాదన ఎట్లా ఉంది జగన్ ప్రసాద్ గారు చెప్పండి. టిఆర్ఎస్ ప్రభుత్వంలోకి రాకముందు కొత్త జిల్లాలు చేస్తామన్నారు. దాని విషయంలో చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఒక కమిటీ వేసి ఫీజిబిలిటీ ఎంత ఉంటుంది, ఈ జిల్లా చేయడం వల్ల మనకున్న బడ్జెట్ లోపల వీలు పడుదా, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఉంటుందా లేదా అని మీద కమిటీ వేసిన కమిటీ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు. జిల్లాలు ఎక్కువ చేద్దాన్ని ఎవరు అపోజ్ చేయరు, దాని మీద డిమాండ్ పరిపాలన సామర్థ్యం కోసం కాదు. నాకు అర్థం కదా, హైదరాబాద్ జిల్లా కేంద్రం, చేవేళ్ల మళ్ళీ చేవేళ్ల మధ్యలో జిల్లా కేంద్రం, మళ్ళీ ఆ తర్వాత వికారాబాదు, ఆ పక్కన షాద్ నగర్, ఆ పక్కన నాగరకర్నూలు, ఆ పక్కన వనపర్తి, మహబూబ్నగర్ ఉన్నే ఉంది, భువనగిరి ఇటు పక్క, మరి సూర్యాపేట, అంటే ఇది వైబిలిటీ ఉంటుందా అని అంటే నేను నేనేం వ్యతిరేకించట్లేదు. వైబిలిటీ ఉండకపోతే ఇంత ముందు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జిల్లాలు ఎక్కువ చేస్తామని ఒక రంగారెడ్డి జిల్లా ఎక్కడ చేశారు, ప్రకాశం జిల్లా అక్కడ చేశారు, విజయనగరం అయితే ఈ 50 సంవత్సరాలు మూడు జిల్లాలు అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈ జిల్లాలు చేయాలని ఒక హోప్ క్రియేట్ చేశారు కాబట్టి కనీసం ఆ హోప్ కోసం ఒక కమిటీ చేశారు. ఇవన్నీ అయితే నాకైతే నమ్మకం లేదు సార్, లేదా ఖచ్చితంగా నమ్మకం లేదు. కొన్ని అయితే డిమాండ్ పెరిగిపోతున్నాయి, ఇప్పుడు గద్వాల్ చేయమని భద్రాచలం 24 జిల్లాలు అయ్యే అవకాశం ఉంది, 14-12 చేస్తానండి. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటని ఒక జిల్లా కొత్త కేంద్రం అయితే అసలు బడ్జెట్ లేనుంది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గత 55 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అప్పు చేసినాయో 15 నెలల లోపల వీళ్ళన్ని అన్ని వేల కోట్ల అప్పు చేసింది సార్. ఈ గవర్నమెంట్ దిగిపోయే నాడు కొత్త జిల్లాల మీద జరగాల్సింది. కొత్త జిల్లా ఎందుకంటే మేము కూడా గతంలో ఆదిలాబాద్ చాలా పెద్ద జిల్లా, మంచిర్యాల బెల్ట్, మంచిర్యాల బెల్ట్ ఒకటి, అదేవిధంగా మౌన చాలా పెద్ద జిల్లా, అక్కడ కూడా 4 జిల్లాలు చేయొచ్చు. 4 జిల్లా అంటే అట్లా మనం వనపర్తి నాగరకర్ను చిన్న చిన్న యూనిట్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా సరే దీంతో ఇంకో ఇంకోటి ఏంటంటే ప్రజల్లో కూడా మా కేంద్రం జిల్లా అవుతుంది కాబట్టి అక్కడ ఇప్పుడే ల్యాండ్ పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి, రకరకాలైనటువంటి ఊహాగానాలతో అట్లాంటి ఎంతవరకు అంటే వైబిలిటీ ఉంటుందా? ఒక్కో జిల్లా శాస్త్రీయ పద్ధతి ప్రకారము దానికి ఉన్నటువంటి ఒక కమిటీ అయితే ఉన్నదో దాని రెవెన్యూ బెల్ట్ ఒకటి, దానిలో ఉన్నటువంటి ఒక ఈ ఏరియాస్ చూసుకొని చేస్తారా, వెల్కమ్ ఇట్ రైట్. అంటే యాక్చువల్ పరిపాలన జిల్లా అక్కడ కూడా పెంచుతా ఉన్నారు, హిందూపూర్ జిల్లా చేస్తా ఉన్నారు. పరిపాలన వికేంద్రీకరణ మంచిదే కానండి, మరీ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే ఆర్థిక భారం కూడా అండి రాష్ట్రానికి వాస్తవానికి. ఎందుకంటే అంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ వేయాలి, అంత హెడ్ క్వార్టర్స్ కట్టాలి సెపరేట్. పరిపాలన వికేంద్రీకరణ చాలా మంచిది, బట్ అంత మాత్రం మరీ చిన్న చిన్న జిల్లాలు చేయడం వల్ల ఏంటంటే అభివృద్ధి నిరోధకం అవుతుంది తప్ప అభివృద్ధికి దోహదం అవుతుంది. చేసినట్టు విమర్శ వచ్చే అవకాశం ఉంటుందా? ఏంటి సార్ ఒకటి ఎందుకు చేయలేదు? టిఆర్ఎస్ పార్టీ అనుకున్నది సాధించినాం శైలి కంపారిజన్ చేస్తే రాహుల్ గాంధీ గారిని, మా కేసీఆర్ గారిని, మా ఈ రాష్ట్రానికి మేము తెచ్చినప్పుడు ఎట్లిచ్చినో తెలుసు ఒక్కటి సార్. ఇక్కడ మనం ఏంటంటే భౌగోళికంగా సార్ మాట్లాడిన దాంట్లో ఏంటంటే చిన్న చిన్నవి చాలా ఎక్కువ పెట్టొద్దు అంటే నేను ఏమంటానంటే భూగోళం అనేది వ్యాకోచ సంకోచాలు ఉండవండి, భూగోళం ఎంత ఉందో అంతే ఉంటుంది, పాపులేషన్ పెరుగుతుంది. ఇది పాపులేషన్ కి అడ్మినిస్ట్రేషన్ తప్ప ఒక పరిధిని ఒక భౌగోళికంగా మనం దానికి పాలన కాదు. ఇది ప్రజలందరికీ కూడా సంఘం పెట్టినాం, 10 మందితో పెట్టినాం, అది 100 మంది అయింది, డీసెంట్రలైజేషన్ చేసుకుంటాం, 1000 మంది అయితే పాపులేషన్ కి పరిపాలన తప్ప మొదటి నుండి గమనించాల్సింది. నేను చెప్పిన కదా ఇప్పుడు వారు అన్నారు, ఇప్పుడు నిజం ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ నేను ఏమంటున్నానంటే చాలా గైడ్ లైన్స్ ఉంటాయి దాంట్లో, ఇదొక విధానం. పాపులేషన్ కూడా మనం చూడాలి, అడ్మినిస్ట్రేషన్ కూడా చూడాలనేది మనం రైట్. తెలంగాణలో రుణమాఫీ ఒకేసారి చేయాలని ప్రతిపక్షాల డిమాండ్ తో ఏకీపిస్తారా అంటే
64% మంది అవునని 36% మంది కాదన్నారు. మరి సాధ్యాసాధ్యాలు మరి జనం అయితే కోరుకుంటున్నట్లున్నట్టున్నారు. విపక్షాలతో పాటుగా మరి ప్రభుత్వం ఎలా చేయగలుగుతుంది ఏంటనేది చూడాలి. ఎస్ఎంఎస్ వంశీ వారందరికి కూడా ధన్యవాదాలు. ధర్మశ్రీ గారు, శ్రీనివాస్ గారు, జనక్ ప్రసాద్ గారు, రామచంద్రరావు గారు, అలాగే పలువురు నేతలు మల్లు భట్టి, లక్ష్మణ్ గారు, అలాగే రమణ గారు టీడీపీ అధ్యక్షుడు, వారందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.